హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఐటీ దాడులు 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు గోగి ప్రాపర్టీస్ డెవలపర్స్ పై రైట్స్ కొల్లూరు రాయదుర్గంలోనూ తనిఖీలు అన్విత బిల్డర్స్ పై కూడా ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు నేడు హర్యానాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పల్లె పండుగ వారోత్సవాలు పల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నున్న మంత్రి కందుల దుర్గేష్ నేడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ తనకు 2+2 గన్మెన్ ను ఇవ్వాలని కోరిన ద్వారంపూడి నేడు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ మరియమ్మ హత్య కేసులో A78 గా చేర్చిన పోలీసులు దిగువ కోర్టులో బెయిల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టుకు మాజీ ఎంపీ నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్ టూర్ ద్వారకా తిరుమలలో వైభవంగా చిన్న వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు 4వ రోజు రాత్రి ఎదుర్కోలు ఉత్సవం స్వామివారికి విశేష పూజలు నంద్యాల జిల్లా నందికొట్కూరులో భారీ వర్షం మోకాల లోతు నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు జలమయమైన మారుతి నగర్ హాజీ నగర్ ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాజధాని ప్రాంతానికి అమ్మేసిన విషవాయువు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు పంజాబ్ హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం పంటల వ్యర్థాల దహనాన్ని అడ్డుకోకపోవడంపై సీరియస్ నిందితులపై చర్యలకి అలసత్వం ఎందుకని చివాట్లు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో రద్దీ తెల్లవారుజామున స్వామివారికి భస్మహారతి భోలాశంకరుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రముఖ పాప్ సింగర్ లియామ్ పైన్ మృతి బ్యూనస్ ఎయిడ్స్ లోని ఒక హోటల్లో బాల్కనీ నుంచి పడి స్పాట్ డెడ్ ఒక లైవ్ కాన్సర్ట్ లో పాల్గొనేందుకు వెళ్లి దుర్మరణం భారీ వర్షాలకు స్తంభించిన బెంగళూరు చిక్బలాపూర్ కోలార్ మైసూర్ చిత్రదుర్గలో భారీ వర్షాలు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేత భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యలు అలిపిరి నడక మార్గంలో భక్తులకి అనుమతి సుంకేశుల జలాశయానికి కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 31,270 క్యూసెక్లు అవుట్ఫ్లో 29,939 క్యూసెక్లు 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు బెంగళూరు టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ గిల్ ఆకాష్ దీప్లకు విశ్రాంతి సర్పరాజ్ కుల్దీప్లకు చోటు